అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ పండుగప్ప చేప మత్స్యకారుల చేతికి చిక్కింది. యానం వద్ద గౌతమి గోదావరి నదిలో మత్స్యకారుల వలలో పడింది. సముద్ర చేపల రుచుల్లో రారాజుగా పిలిచే ఈ పండుగప్ప చేపకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. యానం మత్స్యకారుల వలలో పడిన ఈ పండుగప్ప చేప దాదాపు 15 కేజీల బరువు ఉంటుంది. మత్స్యకారుల వలలో పడిన ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు. మంచి డిమాండ్ ఉండడంతో ఈ చేపను దక్కించుకునేందుకు వేలంపాటలో చాలామంది పోటీ పడ్డారు. అయితే ఈ భారీ చేపను పొన్నమండ భద్రం రత్నం దంపతులు 9,000 దక్కించుకున్నారు. సముద్రపు జలాలతో పాటుగా మంచినీటిలో పెరిగే ఈ పండుగప్ప చేపకు వెన్నుపూస ముళ్ళు మాత్రమే ఉంటుంది. చేప చాలా మెత్తగా ఉండి నోట్లో ఈజీగా కరిగిపోతుంది. మరోవైపు మాంసాహారం మాత్రమే తినడం ఈ చేప ప్రత్యేకత అని చెబుతారు. ఈ చేపను తింటే శరీరానికి కావాల్సిన చాలా ప్రోటీన్లు అందుతాయని చెబుతుంటారు. పులుసు చేపల తరహాలో పండుగప్ప చేప వేపుడు ముక్కల వంటకాన్ని మాంసప్రియులు ఇష్టంగా తింటారు.